అనేది మాత్రం నిజమని అనుకోను. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త సభ కొలువు తీరింది సార్. ఇది గౌరవ సభ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా అవమానించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు సార్. తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అగౌరవపరిచిన ప్రభుత్వం సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణం స్వీకారం చేయడం సభ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాదని మంత్రుల తర్వాత విపక్ష నేత జగన్కు అవకాశం ఇచ్చారు. 40% ఓట్లతో అతి బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చూడని బాబు సర్కార్ అని చెప్తూ. కానీ ఇక్కడ కావాల్సిన సీట్లు ఓట్లు కాదు కదా సార్. సో సీట్లైనా ఓట్లైనా ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేతే. కానీ టెక్నికల్ మీకు టెక్నికాలిటీస్ ఇష్యూ కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, అపోజిషన్ ఈజ్ ది అదర్ వాయిస్ అని. టెక్నికాలిటీ అదేమి చట్టం కాదు నాకు తెలిసినంత వరకు. సో సాంప్రదాయం ఉన్నారు, అసలు ఇష్యూ అది కాదు. ఇష్యూ వల్ల ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి ఏంటి? ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి సుప్రీంకోర్టు చెప్పింది, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్పారు. సో ఇట్స్ ఎ కౌంటర్ వ్యూ. సో ఒక వ్యూ కౌంటర్ వ్యూ పాయింట్ కౌంటర్ పాయింట్ అని ఉంటుంది. సో తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక కూటమి, వాళ్లకు ఓట్లేశారు. మిగతా వాళ్ళు ఎవరికి ఓట్లేశారు? ఇంకో పార్టీకి ఓట్లేశారు. అందువల్ల ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ అనే టెక్నికాలిటీస్ కన్నా కూడా ప్రతిపక్షాన్ని ఆ మేరకు ప్రజలు ఒక ఒక ఎనదర్ వ్యూ గనక, ఒక ప్రత్యామ్నాయ వాయిస్ గనక, దానికి సభ ఆ రకమైన స్పేస్ ఇవ్వాలి. ఇందులో మరి ఇప్పుడు ఇవ్వలేదు అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా ప్రత్యర్థుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం గత 10 ఏళ్ళుగా చూస్తున్నాం. ఇలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుందని నేనేం అనుకోను. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం పట్ల ఎట్లా వ్యవహరించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం పట్ల ఎట్లా వ్యవహరించారు, ఇవన్నీ 10 ఏళ్ళలో చూసిన తరతమ తేడాలు ఉండొచ్చు, లేవని అంటలేను. కానీ అంత బేరీ తీసుకొని బ్యాలెన్స్లో పెట్టలేము. సో అందువల్ల ఇదేమీ ఆశ్చర్యపడాల్సిన అంశమేం లేదు. బట్ ఎవరు ముందు ప్రమాణ స్వీకారం చేశారు, ఎవరు వెనుక ప్రమాణ స్వీకారం, అది అంత పెద్ద ఇష్యూ అని అనుకోను. ఇప్పుడు ఆ మాటకు వస్తే మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేశారు కదా. సో ఆ ప్రియారిటీ అల్టిమేట్గా ప్రజలు ప్రియారిటీ ఇవ్వాలి తప్ప ప్రత్యర్థుల ప్రియారిటీ గురించి అరువులు జారాల్సిన అవసరం లేదు. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సభలో గౌరవం చుట్టూ రాజకీయం జరిపితే నష్టపోతుంది తప్ప ఏం లేదు. మీరు ప్రజా సమస్యలు లేవనెత్తకపోతే ప్రశ్నించండి, మరి ప్రజా సమస్యలు లేవనెత్తడానికి అవకాశం ఇవ్వలేదు అని అడిగితే గౌరవం ఉంటుంది తప్ప మా జగన్ గౌరవం ఇవ్వలేదు, మా జగన్ గౌరవం ఇవ్వలేదు అని మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాడితే ఉన్న గౌరవం పోతుంది తప్ప ఉపయోగం లేదు. అల్టిమేట్గా ప్రజల్లో మన గౌరవం ఉంటే ఏ వ్యవస్థ అయినా గౌరవిస్తుంది. ప్రజల్లో మన గౌరవం సన్నగిలితే ఆ వ్యవస్థ గౌరవించదు. అది జగన్మోహన్ రెడ్డికైనా ఎవరికైనా అదే సూత్రం. అందువల్ల కేంద్రీకరించాల్సింది ఈ ప్రోటోకాల్లపైన, సాంప్రదాయాలపైన, సభలో గౌరవం ఇవ్వడం పైన కాదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటారు మేము కారు లోపల దాకా పోనిచ్చాం అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. సో వైసీపీ వాళ్ళు అంటున్నారు లేదు లేదు మామల్ని ముందు ప్రమాణ స్వీకారం చేయించలేదు అని వాళ్ళు అంటున్నారు. అసలు ఇదేం గోలయ్యి, దీంతో ఏమన్నా ప్రజలకు వచ్చేది ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఏమైనా వస్తుందా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? విభజన హామీలు అమలవుతుందా? పోలవరం పూర్తవుతుందా? అమరావతి నిర్మాణం జరుగుతుందా? ఏది పంచాయతీ? అసలు నాకు అర్థం కాని పంచాయతీ. వాళ్ళమ్మ మేము గే లోపల దాకా అనుమతించడం అంటారు, వీళ్ళమ్మ మాకు ముందు ప్రవర్తికారం చేయలేదు. అసలు ప్రజా సమస్యలపైన రెండు రాజకీయ పార్టీలు కొట్లాడుకోవాలి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సంవాదం ప్రజా సమస్యలపైన ఉండాలి కదా. అది వదిలేసి ప్రోటోకాల్లు, సాంప్రదాయాలు, గౌరవాలు చుట్టూ రాజకీయం చేస్తే అది ఏంటి? దాని ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే కూటమి సభ్యులు చాలా హుందాతనంగా వ్యవహరించారు, కానీ జగన్ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు అని కూడా అంటూ ఉన్నారు సార్. ఎందుకంటే సభలో ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయానికి జగన్మోహన్ రెడ్డి ఆయన రూమ్ నుంచి సభలోకి వచ్చారు, వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు, చేసి వెళ్ళిపోయారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా ఆయన లేరు అనేది. నా పాయింట్ ఏంటంటే దీనివల్ల ఈ సాంప్రదాయాల చుట్టూ రాజకీయం చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఏవైనా ఇది ప్రజలకు వచ్చే ప్రయోజనం ఇది శూన్యము. ప్రజా సమస్యలపైన అధికార ప్రతిపక్ష పార్టీలు కనుక వాద ప్రతివాదాలు ఉంటే ప్రజలకు ఉపయోగం. ప్రజలకు ఉపయోగం లేని అంశాలపైన నాగేశ్వరికి ఆసక్తి ఉండదు. దానిలో ఏం ప్రయోజనం ఉంటే చెప్పండి, మనం ఎంత మాట్లాడుకున్నా. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలి? శాసనసభను ఎందుకు ఎన్నుకున్నారు? ఆ శాసనసభ ఎన్నుకున్న దానికి జగన్మోహన్ రెడ్డి గౌరవం ఉండడమా ఉండకపోవడం గురించి, చంద్రబాబు నాయుడు గౌరవం ఉండడమా ఉండకపోవడం గురించి కాదు కదా.
శాసనసభను ఎన్నుకున్నది ప్రజా సమస్యలపైన చర్చించడానికి. నిజంగానే సభలో ఎవరికైనా ప్రత్యేకంగా అవమానం జరిగితే దాన్ని మనం తప్పనిసరిగా ఖండించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నవంబర్ 19, 2021 ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా ప్రస్తావించినప్పుడు అప్పుడు ఖండించాం, ఇప్పుడు ఖండిస్తాం. సో రేపు జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా అలాగే వివరిస్తే ఖచ్చితంగా ఖండిస్తాం. కానీ ప్రోటోకాల్ల చుట్టూ సాంప్రదాయాల చుట్టూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. నేను కూడా 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను, ఏనాడు ప్రోటోకాల్ పట్టించుకోలేదు. నాకు ఒకసారి ఇప్పటికి గుర్తు నల్లకుంట పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ఇన్విటేషన్ వేశారు, అందులో నా పేరు లేదు, పొరపాటు నా పేరు మర్చిపోయారు. సో నాకు ఫోన్ చేసి ఆ కన్సర్న్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ సారీ సార్ మిస్టేక్ అయింది సార్, ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ప్రోగ్రామ్ సార్, ఫోన్ పేరు ఇవ్వలే వేయలేదు, మీరు ఏమనుకోకండి సార్ అని అంటే అల్లి ఏమున్నది ఆ పేరు కుంపలే ఉండుతున్నాయి, పేరు వేసినా వేయకపోయినా అది రావాలి అనుకుంటే వస్తాను, వద్దనుకుంటే రానని. అందులో ప్రోటోకాల్ ఇంకో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పిలిచారు నన్ను చీఫ్ గెస్ట్గా, నన్ను చుక్కారామయ్య గారిని పిలిచారు. చుక్కారామయ్య గారు అప్పటికి ఎక్స్ఎమ్మెల్సీ అని టర్మ్ అయిపోయింది, నేను ఎమ్మెల్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ. సో నా పేరు ముందు పెట్టి రామయ్య గారి పేరు సెకండ్ పెట్టారు. నేను ఆ ప్రోగ్రాంకు వెళ్ళలేదు, నేను రానని చెప్పాను. ఇది తప్పు మీది చేసింది అంటే ఆయన ఎక్స్ఎమ్మెల్సీ కదా సార్, మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ కదా అని. అసలు ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాదు అది, సో ప్రైవేటు, ప్రైవేట్ దానికి ఎందుకు పంచాయతీ, గవర్నమెంట్ అయినా కరెక్ట్ కాదు. ఓ మనిషికి ఉన్న గౌరవం ఉంటుందయ్యా, నేను గవర్నమెంట్ స్కూల్ పిలిచి రామయ్య గారి పేరు సెకండ్ పెడితే నేను రాను, ఎందుకంటే రామయ్య గారికి ఆ గౌరవం ఇవ్వాలి, నాకు కాదు ఇవ్వాల్సింది. నేను చుక్కారామయ్య కన్నా గొప్పవన్నా, సో నేను చుక్కారామయ్య గారి పేరు ఫస్ట్ పెట్టి సెకండ్ నా పేరు పెడితేనే నేను వస్తాను, లేకపోతే నేను రాను, నేను ఆయనకన్నా పెద్దవాడిని కాదు అని చెప్పాను. అందువల్ల ఈ ప్రోటోకాల పంచాయతీలు ఏంటి? సో మనకు ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం రానప్పుడు మాత్రమే ప్రశ్నించాలి. మీరు గమనించండి, నేను 8 ఏళ్ల పాటు ఇప్పటికి కూడా కొన్ని బ్రిడ్జ్ల మీద, నారాయణగూడ బ్రిడ్జ్ మీద నా పేరు ఉంటుంది, కాచిగూడ రైల్వే స్టేషన్లో నా పేరు ఉంటుంది. కానీ ఏనాడు దేన్ని పట్టించుకోలేదు, చాలా వాటి మీద ఉండదు కూడా, ఎందుకంటే నెవర్ బాదర్డ్, ప్రోటోకాల్ ఏముంది. సో అల్టిమేట్గా ప్రజలు సమస్యల్ని, మన ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజా సమస్యల్ని లేవనెత్తమని చట్టసభ పంపించారు. ఆ అవకాశం ఇచ్చారా ఇవ్వలేదా, ఈ క్రైటీరియా వరకే పట్టించుకోవాలి, మిగతా అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.